రేవంత్ రెడ్డి గారు ఎడ్లు బర్లు గొర్రెలు షాపలు ఇస్తామని చెప్పి మీరు మీరన్న సోకాళ్ళు అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కులపర వ్యాఖ్యలు చేసేది మేము అడుగుతుంది రెండు కోట్ల ఉద్యోగాలు ఇవరా బాబు అని కేంద్రంని మేము అడుగుతున్నాము వాళ్ళంటారు హిందూస్ మధ్యలో క్రిస్టియన్స్ మధ్యలో ముస్లింస్ మధ్యలో చిచ్చువట్టి రాజకీయాలు చేస్తుంది మతపర వ్యాఖ్యలు చేసి ఓట్లు దండుకుంటుంది వాళ్ళు మేము హైదరాబాద్ భాగ్యనగర అభివృద్ధి కోసం మేము ఎన్నికల ప్రచారం చేస్తే దారుసలాన్ని గుంజుకుంటాము ఎంఐఎంని ఢీ కొడతాము అని చెప్పి ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచింది బీజేపీ పార్టీ రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తున్న లోకలు మీరు అడుగుతుంది ఇంకొకరిని న్యాయం కోసము లేదా నీతి కోసము ప్రజల సమస్యలపైన పోరాడుతుంది రేవంత్ రెడ్డి గారు ప్రజలకు రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఏమి ఇస్తామని మీటింగ్ మేం పెట్టినాము వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుట భాగ్యనగరంలో వచ్చి మతపర వ్యాఖ్యలు చేసి చిచ్చు పెట్టి రాజకీయాలు చేయాలనుకుంటుంది బీజేపీ పార్టీ తేడా మీటింగ్లలో ప్రసంగంలోనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే లేదన్న ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తాగుతడు పంటడు ఇటువంటి పదజాలం యూజ్ చేయొచ్చు అంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దాదాపు రెండు వెళ్ళి ఒక ముప్పై చోట్ల ఒక దాదాపు రెండు వేల నుంచి మూడు వేల మంది పిల్లలు చిన్న పిల్లలు సరైన భోజనం పెట్టకపోవడం వల్ల అనారోగ్య పాలై హాస్పిటల్లో ఇబ్బంది పడుతుంటే ఆ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే పట్టించుకొని ముఖ్యమంత్రిని ఏ రకంగా సంబోధించాలి ఏ రకంగా మాట్లాడాలి చెప్పండి రైతులు సమస్యల పైన కొట్లాడితే ఖమ్మంలో రైతులకి చేతులకి సంఖ్యలు లేసి రైతుల పైన కేసులు పెడితే మరి పట్టించుకొని ముఖ్యమంత్రిని ఏమనాలి ఇదే సిరిసిల్ల నేరల కొంతమంది రైతులని టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారికి వ్యతిరేకంగా చేసిరని సాని మాఫియా పైన గలం విప్పిండ్రని అడ్డగోలుగా దారుణంగా థర్డ్ డిగ్రీ విచ్చి స్టేషన్ లేచి కొట్టి హింసకి పాల్పడితే స్పందించని ముఖ్యమంత్రిని ఏమనాలి సొంత నియోజకవర్గం గజ్వెల్ల ఒక నిరుద్యోగి కూస మైళ్ళు దూరంలోని ఫామ్ హౌస్ దూరంలో ఉన్న ఆయన ఇంట్లో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని ముఖ్యమంత్రిని ఏమనాలి అన్నా పొగడన్నా ఏ రకంగా సంబోధించాలి ఇప్పుడు అయితే రెండు ఉండాలి మతి స్థిమితం కోల్పోయి సమస్యల పైన అవగాహన లేకుండా మాట్లాడుకుంటూ ఉండాలి లేకపోతే ఫుల్ గా తాగిపోయిన వ్యక్తి అంటారు అరే నేను చాలా స్పష్టంగా దేనికన్నా కూడా చెప్తున్నా కదా ఇప్పుడు గౌరవం అనేది ఒక వ్యక్తికి ఒక స్థాయిలో ఇస్తాము గౌరవం అనేది ఒక వ్యక్తికి ఒక స్థాయిలో ఇస్తాము తెలంగాణ రాక ముందు సోనియా గాంధీ గారి పైన ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కూడా ఇదే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి పైన గాడిద పైన ఊరేగించిర లేదా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి బొమ్మని గాడిద పైన ఊరేగించిందా లేదా గాడిదకి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖం పెట్టిరా లేదా మరి ఆ రోజు తప్పనిపించాలి అరే ప్రొటెస్ట్ అనేది ఎక్స్ప్రెస్ చేయడం ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క విధానం ఉంటుంది మనం వివరించే తీరు బట్టి అవతల వ్యక్తి మాట్లాడతాడు ఇప్పుడు ఒక రోజు మీరు నాకు విషయం చెప్తారు ఫస్ట్ అన్న అని చెప్పి చెప్తారు రెండోసారి భయ్య అని చెప్పి చెప్తారు మూడోసారి వెంకట అని చెప్పి చెప్తారు ఇనకపోతే నాలుగోసారి ఏమంటారు అరే చెప్తే నీకు అర్థమైతే లేదా అంటారు ఎందుకంటారు చెప్తుంటే మీకు ఏమైంది దానివల్ల వస్తుంది కదా కోపం ఇరిటేషన్ తెలంగాణలో రైతులు మీద నేను ఇరిటేట్ కావడం పెద్ద అదేం లేదు కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మీద ఆయన కూడా ఒక శాసన సభ్యుడు ఆయన కూడా ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి పిసిసి అధ్యక్షుడు అసెంబ్లీలో మాట్లాడదామంటే మైకులు కట్ చేస్తారు మీడియా ముందు మాట్లాడదాం అంటే మీడియా వాళ్ళని బెదిరిస్తారు సగం మీడియా ఛానల్ కొనేస్తారు మీడియాని ప్రచారం చేయనియారు బయట తిరగనియారు ఇంటి బయటికి వెళ్ళనియారు సమస్య ఏంటంటే సమస్య దగ్గర పోనియారు ఆడ నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టులో నువ్వు పెట్టిన ప్రాజెక్ట్ మొత్తం నీట మునిగిందంటే అక్కడ చూడనివ్వవు ఎవరైనా చనిపోయారంటే వాళ్ళ ఇంటికి పరామర్శించని ఇవ్వవు ఏంటి ఇది ఏమనాల మన అసంతిని ఇదేం డెమోక్రటిక్ కంట్రీయా లేకపోతే ఆయన సొంత రాజ్యమా అనే రాజు మనమేమి బానిసలమా అనే రాజు ఆయనకు బానిసలమా ముమ్మాటికి ఇంకా మా పిసిసి అధ్యక్షులు కాదన్నా ఇప్పుడు వారొక స్థాయిలోండి ఇంకా మాటలతో ఆపేరు ఇదే వ్యవహార శైలి కొనసాగితే తెలంగాణ విద్యార్థి నిరుయోగులు తిరగబడతారు వయసు చూడనప్పుడు మన కడుపు గాలి మన తల్లిదండ్రులు పాపం తిండి లేక అలమటిస్తే పది ఏళ్ళ పిల్లగాడు కూడా కట్టె పట్టుకొని కొట్టనికి పోతాడు చెప్తున్నాడు అప్పుడు మీరు నేను చెప్తున్నాడు ఇంట్లో పస్తులున్నా తల్లి గుర్తుకొస్తది బయటనే మాటలు గుర్తుకొస్తాయి కష్టాలు గుర్తుకొస్తాయి అప్పుడు ఆ బిడ్డను వాగు అంటే వాడినాడు